Jain spiritual tea. ఆత్మలింగ లక్ష్మీ కుబేర దేవాలయం అంకాలమ్మవారి ఆలయం అఖిలాండ శ్రీ బాలాతిరుపతి సుందర సైత అష్టాదశ శ్రీ ఉమా విశ్వలింగేశ్వర స్వామివారి దేవాలయం పాతాళ భూగ్రహ ద్వాదశ జ్యోతిర్లింగ దివ్య దేవాలయం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఈ ఆలయాలు ఉన్నాయి. ఆత్మలింగ దేవాలయం ఎప్పుడు ప్రారంభించబడింది? 2021 జూన్ 21న యంత్ర ప్రతిష్ఠ జరిగిందండి. ఇది దేశంలోనే రెండో దేవాలయం. మొదటిది కర్ణాటకలోని గోకర్ణలో ఉంది, రెండోది ద్వారపూడి. శ్రీ లక్ష్మీ కుబేర స్వామి వారి దేవాలయ విశిష్టత ఏమిటి స్వామి? పహలా మందిర్ ధనం ప్రసాదించే స్వామి కుబేర స్వామి ఇక్కడ లక్ష్మీ సమేతంగా ఉన్నారు. ఈ ఆలయం భారతదేశంలో రెండోది, మొదటిది తమిళనాడు చెన్నైలో ఉంటుంది. ఇక్కడ ప్రజలు అందరూ దర్శనానికి తరలి వస్తుంటారు. భక్తులకు దర్శనం కడనే ఆతే ఇక్కడ మనం చూడొచ్చు. శ్రీ లక్ష్మీ కుబేర స్వామి దేవాలయంలో చైనా కుబేరుడి యొక్క విగ్రహం కూడా ప్రతిష్ఠించడం జరిగింది. మన పురాణ ఇతిహాసాల్లోని సన్నివేశాలను విగ్రహాల రూపంలో ఇక్కడ మనకి ఏర్పాటు చేయడం జరిగింది. అంకాల పరమేశ్వరి అమ్మవారి ఆలయం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా లేదు. పార్వతీదేవి యొక్క స్వరూపం ఇది. అంకాల పరమేశ్వరి అనే ఆలయం అయితే మటుకు ఇక్కడ ఎక్కడ లేదు. ఇది ఉండే తమిళనాడులో ఒకటి ఆలయం ఉంది, అది చాలా పెద్ద ఆలయం. ఎవరైతే కొంతమంది పూజిస్తారో వాళ్ళకి మాత్రమే ఈ అమ్మవారి గురించి తెలుసు, లోకల్ టెంపుల్స్ ఎవరికి కూడా తెలియదు. ఈస్ట్ గోదావరి ఇన్ని గుళ్ళు అంటే ఒకే చాలా అదృష్టం ఉంది. మనకు తెలిసింది సరౌండింగ్ ఏరియాస్ ఎక్కడ టెంపుల్స్ లేవు. ఈ దేవాలయంలో శివుణ్ణి 54 అడుగుల పొడవైన ఏకశిలా రూపంలో మనం చూడవచ్చు. ఈ స్వామివారికి విశేషంగా అభిషేకాలు జరుగుతాయి. ఉదయం 6 అండి 11:30 అభిషేకాలను తర్వాత అలంకారం చేసండి, గోత్రనామాలు కూడా చెప్తారండి స్వామివారికి. రుద్రాభిషేకాలు చేస్తారండి, పిల్లలకు పేర్లు పెడతారు, గోత్రనామాలు అన్నీ చేస్తుంటారు. మార్నింగ్ ఈ ఆలయం ఉదయం 5:30 నుండి 1 వరకు, సాయంత్రం 3:30 నుండి 8 వరకు తెరిచి ఉంటుంది. భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం. ఈ ఆలయంలోకి ప్రవేశించాలంటే ఒక గృహ లాంటి మార్గం గుండా నీటిలో నుండి వెళ్ళాలి. ఈ ఆలయంలో మనకు ద్వాదశ జ్యోతిర్లింగాలు నీటిలో దర్శనమిస్తాయి. ఈ ఆలయ ప్రవేశానికి పురుషులు పైవస్త్రాన్ని తీసివేయాలి. స్త్రీలకు ఎటువంటి నియమాలు లేవు. ఈ ఆలయం లోపల బంగారు మరియు వెండి బెల్లలను కూడా మనం చూడవచ్చు. సరే, ఈ గుడికి ఎప్పటి నుంచి వస్తున్నారు సార్ మీరు? 5 నుంచి వస్తున్నామండి. చాలా గొప్పతనం అండి ఇది, ఇంక చెప్పుకోవాలని విషయం అండి. ఇవన్నీ కూడా అండి, క్లీనింగ్ బాగా బాగా చేస్తున్నారు. ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా కొలువై ఉండటం జరిగింది. రోజుకి సుమారు ఎంతమంది వస్తారంటారు? డైలీ సీజన్లో అంటే డైలీ 2,000 మంది 3,000 మంది కంటిన్యూ వస్తారండి. వచ్చే యాత్రలకు ప్రతిసారి భోజనం లేదనకంట వండి పెడతామండి. 2-3 దాకా ఈ భోజనం కార్యక్రమం జరుగుతుంది. ప్రతిదీ కూడా చాలా ప్రశాంతంగా ఉందండి వాతావరణం. అందరూ దేవుళ్ళ దర్శనం కూడా జరుగుతుంది. ఇక్కడికి రావడం వల్ల మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇది రెండోసారి రావడం, చాలా డెవలప్ కూడా అయింది గుడి కూడా. దేవుడు కూడా దర్శనం బాగా చేసుకున్నాను. ఫస్ట్ మేము మా చిన్నప్పుడు వచ్చామండి, అప్పటి నుంచి ఇప్పుడు రావడం మాకు ఇప్పుడు చాలా చూడవాలి, మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వాతావరణం మొత్తం పిల్లలు కట్ట ఆడుకుంటాకి చాలా బాగుంది. ఇక్కడ భోజనాలు కానీ ఇక్కడ మామూలుగా మన టెంపుల్ యొక్క ఆవరణం కూడా చాలా బాగుంది సార్. మేము ఎప్పుడు వస్తామంటామండి ఏడాదికోసారి. బాగుంటుందండి, ఆ ఏడు బాగుంటుందండి. ఇక్కడికి వెళ్ళక్క లేకుండా దేవుడి దగ్గరకు వచ్చే చాలా అనిపిస్తుంది. ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా వస్తారు, ఇక్కడ చాలా చాలా ఊర్ల నుంచి వస్తాడు. కార్తీక మాసంలో చాలా జనం ఉంటారు. అట్లా ఎంత జనం ఉంటారో చెప్పలేము, అంత జనం ఉంటారు. మాకు ఆయన భోజనం దొరకాలని ఇచ్చి పెట్టుండాలి. చాలా బాగుందండి. ఇది సెకండ్ టైం రావడం. మార్నింగ్ వచ్చిన టైం తెలియలేదు. లాస్ట్ టైం వచ్చేటప్పుడు ఇంకా షట్టర్ ఏం లేదు. ఇప్పుడు సౌకర్యాలు అనేవి బాగానే ఉన్నాయి. ఇక్కడ ఆంధ్ర సౌరమండలి అంటే పేరు దారుపుడికి. అయ్యప్ప స్వామి వల్ల అందరి వ్యాపారాలు కూడా బాగున్నాయండి. వినాయక చవితికి అన్ని కంచండి. మీకు జనవరి 10-20 దాకా కూడా మీకు యాక్చువల్లీ చాలా బాగుంటుందండి. సబ్స్క్రైబ్ జైంట్ మీడియా. సబ్స్క్రైబ్ జైంట్ మీడియా. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.